నమస్తే, నేను మీ విష్ణు మానియా. ఇది శాంసంగ్ గెలాక్సీ s23. ప్రజెంట్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఇది iPhone 14 Pro Max. ప్రజెంట్ ఉన్న ఐఫోన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఫోన్ అని చెప్పొచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ శాంసంగ్ గెలాక్సీ s23ని అండ్ ఈ iPhone 14 Pro Max ని మనం అన్ని ఆస్పెక్ట్స్ లో అయితే కంపేర్ చేద్దాం. సో ఓవరాల్ గా నాకు ఏది బెస్ట్ అనిపించిందో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మొబైల్స్ లో డిజైన్ వైజ్ చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసంగ్ గెలాక్సీ s23 Ultra డిజైన్ చూసుకుంటే, ఇది మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇది గ్లాసీ ఫినిష్ ఉంది. మనకి బ్యాక్ సైడ్ అయితే మ్యాట్ ఫినిష్ ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఏమి అట్రాక్ట్ అవ్వట్లేదు, బట్ సైడ్ మాత్రం మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవుతున్నాయి. అండ్ మనకి ఇది ఎస్ పెన్ చూడొచ్చు మనకి ఈ డిజైన్లో. ఎస్ పెన్ అయితే దీంట్లో మనకి స్పెషల్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్లో. అండ్ ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఓవరాల్గా మనం శాంసంగ్ గెలాక్సీ s23 Ultra డిజైన్ వైజ్ చూస్తే, ఇది మనకి ఫ్రంట్ సైడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. సో హ్యాండ్ ఫీలింగ్ అయితే ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ కానీ దీని బిల్ట్ క్వాలిటీ కానీ చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఈ iPhone 14 Pro Max డిజైన్ చూసుకుంటే, ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది. సైడ్స్ అయితే మనకి గ్లాసీ ఫినిష్ ఉంటుంది. సైడ్స్ మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే పడట్లేదు. అండ్ దీంట్లో మనకి ఎస్ పెన్ సపోర్ట్ లేదు, బట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది దీనికి. బట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే దీంట్లో లేదు. అండ్ దీంట్లో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా iPhone 14 Pro Max కూడా డిజైన్ వైజ్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ డైనమిక్ ఐలాండ్ ఏదైతే ఉందో, ఇది ఒక అదర్ మొబైల్స్ నుంచి దీన్ని అయితే యూనిక్గా చూపిస్తుంది మనకి. సో ఓవరాల్గా డిజైన్ ఏదైతే రెండు చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. బట్ ఈ శాంసంగ్ గెలాక్సీ s23 Ultra ఈ ఎస్ పెన్ ఏదైతే ఉందో నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఉండే కర్వ్ డిస్ప్లేస్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి iPhone 14 Pro Max కంపేర్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్ ఈ రెండు ఫోన్స్లో మాట్లాడుకోవాల్సింది వీటి డిస్ప్లేస్ గురించి. ఈ శాంసంగ్ గెలాక్సీ s23 Ultra డిస్ప్లే చూసుకుంటే మనకి డైనమిక్ యామోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే. సో మనకి చూడగానే దీని ఫీల్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది డిస్ప్లే అయితే. ఇది మనకి మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే 1750 nits వరకు మనకి మ్యాక్సిమం బ్రైట్నెస్ ఉంది. పిక్సెల్ డెన్సిటీ చూసుకుంటే 500 pixel parts per inch. సో డిస్ప్లే క్వాలిటీ అయితే మనకి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ మన iPhone 14 Pro Max డిస్ప్లే గురించి చూసుకుంటే, ఇది మనకి OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ చేస్తుంది. బట్ దీంట్లో కర్వ్డ్ డిస్ప్లే అయితే లేదు. దీని మ్యాక్సిమం బ్రైట్నెస్ 2000 nits బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనం మ్యాక్సిమం పిక్సెల్ డెన్సిటీ చూసుకుంటే 470 parts per inch అయితే పిక్సెల్ డెన్సిటీ చూడొచ్చు. సో ఓవరాల్గా రెండు డిస్ప్లేస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకైతే రెండు డిస్ప్లేస్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. బట్ ఈ శాంసంగ్ గెలాక్సీ s23 Ultra డిస్ప్లే క్వాలిటీ అయితే నాకు కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది 14 Pro Max కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో ఉండే కర్వ్ డిస్ప్లేస్ కూడా నాకు ఇంప్రెసివ్గా అనిపించాయి ఈ 14 Pro Max కంపేర్ చేసుకుంటే. అండ్ iPhone 14 Pro Max డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మనకి 2000 nits బ్రైట్నెస్ వస్తుంది. సో మనం ఎంత సన్లైట్లోకి వెళ్ళినా కూడా మనకి బ్రైట్నెస్ అయితే చాలా మంచిగా ఉంటుంది iPhone 14 Pro Max. ఇండోర్లో యూజ్ చేసేటప్పుడు మనకి రెండు మొబైల్స్లో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. బట్ మనం మ్యాక్సిమం సన్లైట్లో ఉన్నప్పుడు మనకి iPhone 14 Pro Max డిస్ప్లే విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది s22 Ultra కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది రెండింటి యొక్క కెమెరాస్. ఈ s23 Ultra ఆండ్రాయిడ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. iPhone 14 Pro Max iPhones వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ s23 Ultra చూస్తే మనకి 4 cameras కనిపిస్తున్నాయి. ఫస్ట్ది వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ 12 megapixel. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైమరీ కెమెరా, ఇది 200 megapixel.
నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది టెలిఫోటో లెన్స్ 10x జూమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి 10 మెగాపిక్సెల్. నెక్స్ట్ ఇది లేజర్ ఆటో ఫోకస్. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి టెలిఫోటో లెన్స్ 3x జూమ్, ఇది కూడా మనకి 10 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ ఐఫోన్లో చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే చూడొచ్చు. ఒకటైతే ప్రైమరీ కెమెరా, ఇంకొకటి అల్ట్రా వైడ్ యాంగిల్, ఇంకొకటి మనకి 3x టెలిఫోటో లెన్ జూమ్కి అయితే ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి మన రెండు ఫోన్స్ కెమెరాస్ చూసుకుంటే. ఇంకా మనం కెమెరాస్ గురించి ఇక్కడ నిలబడుకొని మాట్లాడుకోవడం కన్నా బయటికి వెళ్ళి ఈ రెండు ఫోన్స్తో శాంపిల్స్ తీసి వీటి యొక్క ఫోటోస్ని వీడియోస్ని స్టెబిలిటీ ఎవ్రీథింగ్ అయితే కంపేర్ చేద్దాం. మరి ఇంకా ఏంటి చూస్తున్నారు, పోదాం పండి. ఓకే, ఇది వైడ్ యాంగిల్ షాట్. నాకైతే శాంసంగ్ కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది. జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. శాంసంగ్లో చాలా బాగున్నాయి, బట్ ఐఫోన్లో కలర్స్ అక్యురేట్గా ఉన్నాయి. ఓకే, ఇది రెండు ఫోన్స్లో ప్రైమరీ షాట్, రెండు ఇంప్రెసివ్గా అనిపించాయి. నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. శాంసంగ్లో చాలా బాగున్నాయి, బట్ కలర్స్ మాత్రం ఐఫోన్లో అక్యురేట్గా ఉన్నాయి. ఓకే, ఇది 3x జూమ్ రెండుట్లో ఇంప్రెసివ్గా ఉంది, బట్ శాంసంగే ఓవరాల్గా బాగుంది. నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. శాంసంగ్లో చాలా బాగున్నాయి, బట్ ఐఫోన్లో కలర్స్ మాత్రం అక్యురేట్గా ఉన్నాయి. ఓకే, ఇది రెండు ఫోన్స్లో బ్యాక్ కెమెరా నుంచి 4K 60fps వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నుంచి నా ఫేస్ పైన అయితే లైటింగ్ పడుతుంది. ఐఫోన్ అయితే కొంచెం నీట్గా బ్యాలెన్స్ చేసింది ఫేస్ని స్కైని రెండుటిని. సో ఓవరాల్గా రెండు వీడియోస్ బాగున్నాయి, బట్ నాకు ఐఫోన్ అయితే కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది ఈ వీడియోస్లో మాత్రం. ఓకే, ఇది నార్మల్ షాట్ రెండు ఫోన్స్లో. ఓకే, ఇది రెండు ఫోన్స్లో 3x కెమెరా నుంచి తీసింది, 3x జూమ్. ఓకే, ఐఫోన్ అయితే మనకి మ్యాక్సిమం 15x వరకు జూమ్ చేయగలదు, బట్ మనకి శాంసంగ్లో 100x వరకు అయితే జూమ్ చేయొచ్చు. చాలా డీటెయిల్స్ అయితే క్లియర్ ఉన్నాయి 100x లో. ఇదైతే నాకు శాంసంగ్లో చాలా ఇంప్రెసివ్ అనిపించింది. రెండు ఫోన్స్లో ఫ్రంట్ కెమెరా నుంచి, ఫ్రంట్ కెమెరా రెండు మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి, బట్ ఫ్రంట్ కెమెరా వీడియో ఇది 4K 60fps. నేను నడుస్తున్నాను, మీరు స్టెబిలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కైని ఫేస్ని అయితే ఐఫోన్ చాలా నీట్గా అయితే బ్యాలెన్స్ చేసింది. ఓవరాల్గా ఫ్రంట్ కెమెరాలో వీడియోలో మాత్రం ఐఫోన్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంకే ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో కంపేర్ చేసుకుంటే నాకైతే శాంసంగ్ కెమెరాసే ఇంప్రెసివ్గా అనిపించాయి ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ మనం ఈ రెండు ఫోన్స్లో మాట్లాడుకోవాల్సింది ఈ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్. శాంసంగ్ గెలాక్సీ S23 Ultra మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మనకి iPhone 14 Pro Max అయితే మనకి A16 Bionic చిప్సెట్తో వస్తుంది. రెండు ఫోన్స్ కూడా పర్ఫార్మెన్స్లో బీస్ట్ అని చెప్పొచ్చు. నేను రెండు ఫోన్స్లో కూడా చాలా మంచి అప్లికేషన్స్ అయితే రన్ చేశాను. ఈవెన్ పబ్జి కూడా చాలా హవర్స్ లాంగ్ రన్ అయితే యూజ్ చేశాను. నేను రెండు ఫోన్స్లో కూడా ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. సో రెండు ఫోన్స్ కూడా పర్ఫార్మెన్స్లో బీస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, శాంసంగ్ S23 Ultra మనమైతే ఇప్పుడు పబ్జి అయితే ఆడి చూద్దాం, గ్రాఫిక్స్ అయితే చెక్ చేద్దాం రెండుట్లో. ఓకే, స్మూత్లో అయితే ఎక్స్ట్రీమ్ ఉంది, బట్ మనం హై గ్రాఫిక్స్ HDR ఎక్స్ట్రీమ్లో అయితే ఆడి చూద్దాం. ఓకే, నేనైతే చాలా గేమ్స్ అయితే ఆడాను, నేనైతే ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. గేమ్ అయితే చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఓకే, ఇది iPhone 14 Pro Max కూడా మనం పబ్జి అయితే ఆడి చూద్దాం. ఫస్ట్ గ్రాఫిక్స్ చూసుకుంటే మనకి దీంట్లో స్మూత్లో ఎక్స్ట్రీమ్ ఉంది, స్మూత్లో 90fps ఉంది. మనం HDR ఎక్స్ట్రీమ్ హై గ్రాఫిక్స్లో అయితే ఆడి చూద్దాం. నేనైతే చాలా గేమ్స్ అయితే ఆడాను, నాకైతే ఈ ఐఫోన్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. శాంసంగ్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్లో కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. మనం రెండు ఫోన్స్ని ఇంకా క్లియర్గా కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్లో మాత్రం నాకు iPhone 14 Pro Max అయితే కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది శాంసంగ్ గెలాక్సీ S23 Ultra కంపేర్ చేసుకుంటే. అది కూడా మనం కొన్ని ఆస్పెక్ట్స్లోనే, బట్ ఓవరాల్గా అయితే రెండు ఫోన్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ మన రెండు ఫోన్స్లో బ్యాటరీ విషయానికి వస్తే ఈ శాంసంగ్ గెలాక్సీ S23 Ultra మనకి 5000mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ iPhone 14 Pro Max మనకి 4323mAh బ్యాటరీతో వస్తుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ S23 Ultra మనకి మ్యాక్సిమం 45 watts వరకు ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. ఈ iPhone 14 Pro Max మనకి 20 watts మాక్సిమం స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, రెండు ఫోన్స్ బ్యాటరీ వైజ్ అయితే ఎలాంటి ఇష్యూ లేదు, రెండు ఆల్మోస్ట్ మనకి ఈక్వల్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తున్నాయి. బట్ రెండుని ఇంకా హెడ్ ఆన్ హెడ్ కంపేర్ చేస్తే iPhone 14 Pro Max మనకి కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది ఈ శాంసంగ్ గెలాక్సీ S23 Ultra కంపేర్ చేసుకుంటే. బట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే మనకి S23 Ultra ఎక్కువ స్పీడ్ ఉంది ఈ 14 Pro Max కంపేర్ చేసుకుంటే.
ఇది మనం ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కంపారిజన్ చూసుకుంటే, ఇప్పుడు ఈ రెండు ఫోన్స్ లో నాకు పర్సనల్ గా ఏది నచ్చింది అంటే నేనైతే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అనే చెప్తాను. ఎందుకంటే నాకు దీంట్లో వచ్చే డిజైన్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో వచ్చే ఎస్ పెన్ నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, అండ్ దీని కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే అయితే నాకు చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. దీని పిక్సెల్ డెన్సిటీ కూడా ఎక్కువ మనకి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాది అయితే ఇంప్రెసివ్గా ఉంటుంది మనం 14 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ దీని కెమెరాస్ కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. ఎస్పెషల్లీ దీన్ని జూమ్ చేసే లెన్స్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. దీంట్లో వచ్చే ఫొటోస్ అయితే మనకి చాలా క్లియర్, చాలా మంచి డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా నేనైతే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాని అయితే పిక్ చేసుకుంటాను. మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపించిన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఏంటి చూస్తున్నారు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.